ఇంట్లో చీపురుని ఎక్కడ పడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. పరిశుభ్రతను అందించడంలో చీపురు ప్రముఖ పాత్ర వహిస్తుంది. చీపురు అనేది శని యొక్క ఆయుధం. చీపురు పట్టుకున్నప్పుడు శివాయ నమః అని ఇల్లు ఊడిస్తే శనీశ్వరుడు వాళ్ళ ఇంట పట్టకుండా ఆ ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. శని ఎప్పుడు శివుణ్ణి ధ్యానం చేస్తుంటాడు. ఆధ్యాత్మిక తత్వంతో భక్తిభావంతో ఏ పని చేసినా మంచి జరుగుతుంది, అది ఏదైనా సరే. అయితే మన మనసంతా భక్తి స్ఫూర్తితో నిండి ఉండాలట. మరైతే చీపురుని ఎక్కడ పడితే శనీశ్వరుడు రాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి మరిన్ని విశేషాలను తెలుసుకునేందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గోపాట పాడి వంట చేస్తే మహారుచిగా ఉంటుంది, అదే సెల్ ఫోన్లో సాంగ్స్ వింటూ చేస్తే వంట అసలు రుచిగా ఉండదట. చీపురుతో ఇంటిని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మాలి. అలా చిమ్మిన తర్వాత చెత్తను డస్ట్బిన్లో వెయ్యాలి. చీపురు చాటను ఒకే చోట అస్సలు పెట్టకూడదు. చీపురుని ఊడ్చి రివర్స్లో పెట్టాలి. ఆగ్నేయ గోడకు వాయువ్య గోడల మధ్య మాత్రమే చీపురుని పెట్టాలి. చీపురు ఊడ్చిన తర్వాత కనపడకుండా పెట్టాలి. చెప్పులు కూడా తలుపుల ముందు అస్సలు పెట్టకూడదు. ఇలా చీపురు పెడితే శివుడి అనుగ్రహం శనీశ్వరుల నుంచి విముక్తి కలుగుతుంది, తద్వారా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చీపురుని ఎక్కడ పెడితే శనీశ్వరుడు రాడో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.